వేస్ట్ డ్రై వేస్ట్లో కొద్ది ప్రాంతాన్ని తీసుకో కొంత భాగాన్ని తీసుకోరు అనేది ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి హై టెక్నాలజీ వాడడం వల్ల మనం తీసుకున్న మొత్తం వెట్ డ్రై కంప్లీట్గా తీసుకుంటున్నారు పవర్ జనరేషన్కు. చేస్తాము, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. మేము ఎందుకంటే ఇది టేకప్ చేసింది, పోయిన ఫిబ్రవరి నుంచి టేకప్ చేసాం. దురదృష్టవశాత్తు మనకు కోవిడ్ రావడం వల్ల పాఠశాలలు అన్నీ కూడా ఉన్నాయి, మూతబడి ఉండడం, ఇప్పుడిప్పుడే మీ రన్ అవుతున్నాయి. అయితే ఈ కోవిడ్ ఇంకా మనం పూర్తిగా స్థాయిలో మనకు బయట నుంచి వెళ్ళిపోలేదు కాబట్టి మేము ఇంకా ఈ మాబ్ను ఒక చోట చేసేసి మీటింగ్లు పెట్టడం కానీ ఎంకరేజ్ చేసేయడం కానీ ఇంకా చేయలేదు. వీటిని కూడా చేయాలి, చేస్తాం. ప్రతి పాఠశాలలకు వెళ్ళి పాఠశాలలో వెళ్ళి ఈ అయితే మేము ఈసీ యాక్టివిటీస్లో మేమైతే ఇస్తాము ఆ పాంప్లెంట్స్ కరపత్రాలు అవి కూడా మేము ఆ విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి చేర్చాలనేది కూడా మా ప్లాన్ చేసాం. కాకపోతే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో విద్యాలయాలు పనిచేయడం లేదు, మనం ఇప్పుడు ఉపయోగించుకునే కూడా లేదు. ఇప్పుడు మనం ఐఈసీ యాక్టివిటీస్లో పాంప్లెంట్స్ ఇస్తా అంటాం కదా, అవి తీసుకొని రా. ఒకటి ఓకే, వాళ్ళకి ప్రికాషన్స్ ఉంటాయమ్మా. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అందరికీ గ్లౌసెస్ ఇస్తాం, తర్వాత వాళ్ళకి నిర్దేశించినటువంటి మిగతా ఆయిల్, కొబ్బరి నూనె ఇలాంటివి ఇస్తాం. వాళ్ళు కొబ్బరి నూనె ఇలా రాసేసుకొని ఒంటికన్నీ ఇబ్బంది లేకుండా. ఎవరైతే డ్రైన్లో దిగుతారో వాళ్ళకి గమ్ బూట్స్ ఇస్తాం, తర్వాత వాళ్ళకు ఇప్పుడు మాస్కులు ఇస్తున్నాం, రెగ్యులర్గా మాస్కులు వాడుతున్నారు, శానిటైజర్స్ ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు పాటించేలా చూస్తుంటాం. వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకు ఉందమ్మా, ఇప్పుడు హెల్త్ స్కీమ్ ఉంది, హెల్త్ స్కీమ్ ఉంది, హెల్త్ స్కీమ్ గవర్నమెంటే ఉంది. దాంట్లో అక్కడికి వెళ్ళి ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా వాళ్ళు చూసేసుకుంటారు. అందుకనే వాళ్ళకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2019లో వాళ్ళు చాలా క్లిష్టతరమైనటువంటి ఏరియాలో ఉండి సర్వీస్ చేస్తున్నారని వాళ్ళకి 12,000 రూపాయలు శాలరీ ఉంది. 6,000 రూపాయలు వాళ్ళకి హజార్డస్ అలవెన్స్ అని ఇస్తున్నారు. అంటే మీ వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా ఒక అటువంటి ప్రదేశాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ దుర్గంధాన్ని వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు తోడైతే అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలకు ఆరోగ్య అండగావాలని ప్రభుత్వం 6,000 రూపాయలు వాళ్ళకు అలవెన్స్ ఇస్తుంది, హజార్డస్ అలవెన్స్ ఆ పని చేస్తున్నందుకు. ఇస్తామమ్మా, ఇదమ్మా ఇలా ఇస్తాం. బాబుకి ఆ అమ్మాయికి ఇక్కడ మీకు చూడు, తడి చెత్త పచ్చబుట్టలో వేయవలను. తడి చెత్త అంటే ఏమేమి వస్తాయో రాశాం డీటెయిల్గా. పండ్లు, కూరగాయలు, తొక్కలు, పండిన మిగిలిన ఆహారము, గుడ్ల పెంకులు, కోడి, చేప ఎముకలు, కుళ్ళిన పండ్లు, కూరగాయలు, ఇవన్నీ కిచెన్లోంచి బయటకు వచ్చేటివి ఐటమ్స్. ఇవన్నీ కిచెన్ వేర్. కిచెన్లో మనం వేస్ట్ ఏదైతే అంటామో దాన్ని అంతా తడి చెత్త తీసుకొని పచ్చబుట్టలో ఏమన్నాం. తర్వాత నీలం బుట్టలు ఏమేమన్నాము, ఇది పొడి చెత్త అంటాం. ఈ పొడి చెత్తకి ఏమేమి ఇచ్చాము, ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, గ్లాసులు, డబ్బాలు, చిప్స్, చాక్లెట్స్, తొక్కలు, చాక్లెట్స్ తీసేసిన పేపర్స్, తర్వాత పాలు, పెరుగు ప్యాకెట్లు, మనకి పాల ప్యాకెట్స్ తీసుకుంటుంటారు ఆ ప్యాకెట్స్, పాత న్యూస్పేపర్లు, మ్యాగజైన్లు, పాత పుస్తకాలు, పెన్నులు, ఈ డబ్బాలు, తర్వాత ఇటువన్నీ మనం పొడి చెత్తగా ట్రీట్ చేస్తాం. అదేవిధంగా ఎర్రబుట్టలు ఏం వేయాలి కూడా చెప్పాను చూడండి. రేకు కంటైనర్లు, ఇనుప పీసులు, రబ్బర్ థర్మాకోలు, ఇవన్నీ ఏదైతే మనము ఈజీగా కంబషన్ కాంది కంపోస్ట్గా మారం, దాన్ని ఏదైతే మనకు ఎరువుగా మారంది దాన్ని అంతా ఇక్కడ తీసుకుంటాం ఎర్రబుట్టల్లో. వీటి తీసేసుకొని స్పాంజీ తడిచే ఈ పగిలిన గాజులు, సీసాలు, పెంకులు ఇవన్నీ ఇది. ఈ 3 బుట్టల్లో ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తున్నాం. ఇవి ప్రతి చేస్తున్నాం ఎవ్రీ హౌస్. ఇప్పుడు మనకు 5,000 బుట్టలు వచ్చాయమ్మా. మనం ఎందుకంటే అన్ని వేల ఇళ్ళకు అడిగాము,
మనకి ఇప్పుడు ఈ ఈ ఊరికి 1200-1300 ఇళ్ళకు వచ్చినాయి, అక్కడ ఒక 2500-3000 ఇళ్ళకు వచ్చాయి. ఈ 5000 ఇళ్ళకు ఇప్పుడు పంచడం జరిగింది. మిగతా మనకు దాదాపుగా 45000 ఇళ్ళు ఉన్నాయి విడతలగా. ఎందుకంటే ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఈ ప్రొడక్షన్ కావాల్సి వచ్చి వాటికి స్లోగా వస్తుండయి. వచ్చిన ప్రతి ఇంటికి 3 బుట్టలు ఇస్తున్నాం. దీన్ని ఎందుకంటే ఈ అవేర్నెస్, 3 బుట్టలు ఇవ్వడం వల్ల వాళ్ళు మనం ఏం చేయాలనే ఒకటి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తామన్నమాట. ఈ విధంగా మనం చేసిన తర్వాత మనం మిగతా కార్యక్రమాలు కూడా రెగ్యులర్గా చేస్తుంటాం. ఇది ఐఈసీ యాక్టివిటీస్లో ఇంకొకటి. దోమలు ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ విధంగా చెప్తాం. తర్వాత ఇదే విషయాలను మైక్ ద్వారా కూడా వాళ్ళకి అనౌన్స్ చేస్తాం, మైకుల ద్వారా. ఇంకా కళాజాత బృందాల ద్వారా చేయొచ్చు. కానీ ఈ మధ్య అంతా మనకి కరోనా వల్ల గుంపులుగా జనాలను ఒక చోట తీసుకురాకూడదనే దీంతో మన కళాజాతలు కానివ్వండి, వీధుల్లో కార్నర్లో మనం టీవీలు డిజిటల్ టీవీలు పెట్టేసి ఈవినింగ్ టైం మనం ఏం చేయాలి, ఏం కథ అనేటువంటి కూడా మనం అవేర్నెస్ క్యాంప్స్ చేయాలి. కాక ఇప్పుడు ఏముందంటే మనకి అందరినీ గ్యాదర్ చేయడం అనేది వల్ల మళ్ళీ కరోనా ఎక్కడైనా మళ్ళా రీఓపెన్ అవుతుందేమో అని చెప్పేసి మనం అవన్నీ ఇప్పుడు తాత్కాలికంగా అవి చేయకుండా కేవలం ఈ పేపర్ ద్వారా మాత్రం ప్రతి ఇంటింటికి పంపిస్తున్నాం. ఉందమ్మా, చేస్తారు, చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. దాదాపుగా మనకు 70-80% ఆఫ్ ది పీపుల్ వాళ్ళకు కూడా మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమైంది. ఎందుకంటే ఈ కరోనా రావడం, ఇప్పుడు మన వాళ్ళంతా ఆర్థికంగా ఇబ్బందులు పడడం, తర్వాత ఆరోగ్యపరంగా కుటుంబాలు కూడా కోల్పోయినటువంటి వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పే మాటలు వింటున్నారు, సహకరిస్తున్నారు. లేకపోతే మనం ఇక్కడ 90%కు పైగా మనం 94%కు మనం చేరుకోగలిగాం. ఈ ఊరిలో సెగ్రిగేషన్ది 10-8 ఇల్లు హోమ్ కంపోస్టర్ తర్వాత 800-900 ఇళ్ళకి చేయించగలిగాం. డ్యూ టు కరోనా వల్ల ఇది కాస్త మళ్ళీ స్లో డౌన్ అయింది మాకు. ఇంటింటికి మళ్ళీ మన ఫ్రీక్వెంట్గా వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలోకి వస్తే మళ్ళీ మేము 2000-3000 ఇళ్ళకి కానీ ఎక్కడ ఇళ్ళకి ఎక్కడైతే సౌకర్యం ఉందో అక్కడ అందరికీ కంపోస్టింగ్ చేసుకోమని చెప్తాం. ఇంకోటి ఇప్పుడు కొత్తగా మనకు వస్తున్నది ఏంటంటే రూఫ్ గార్డెన్స్ వస్తున్నాయి. కొద్దిగా ఇల్లు బాగా ఉండి పైన ఉండి రూఫ్ గార్డెన్ ఉన్నటువంటి పైన కూరగాయల మొక్కలు పండించుకోవచ్చు, పళ్ళ మొక్కలు వేసుకోవచ్చు, అన్నీ కూడా పండుతున్నాయి. ఇప్పుడు వీటికి కావాల్సిన ఎరువును నువ్వు ఎక్కడో బయట బజార్కి వెళ్ళి కిలో 10 రూపాయలు లేకపోతే 50 రూపాయలు పెట్టి కొనుక్కోకుండా మీరే తయారు చేసుకుంటే అదే మీ ఇంట్లో కూరగాయ చెట్లకు ఎరువుగా మారిపోతుంది, మంచి స్వచ్ఛమైన ఎరువుగా. ఈ సేంద్రీయ ఎరువు వల్ల వచ్చే పంట కూడా మంచి విలువైంది, మంచి పోషకాలు కలిగి ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. సేంద్రీయ ఎరువులతో మనం పండించిన కూరగాయలు తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది మేము ఈ మీడియాలో మేము చెప్పేదానికి, మేము ఇట్లా చెప్పుకుంటూ ఈ పేపర్ ద్వారా ఇచ్చే వాటికంటే కూడా మేము విద్యాలయాలను మేము కేంద్రంగా చేసుకుని ప్రతి విద్యాలయాన్ని ప్రతి విద్యార్థిని ఎడ్యుకేట్ చేసి మేము విద్యార్థి ద్వారా వాళ్ళ ఇంటికి ఈ కరపత్రాలు చేర్చగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు, 8-9-10 తరగతి చదివే విద్యార్థులకు మీకు అందరికీ బయాలజికల్ సైన్సెస్లు కానీ ఫిజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ వీటన్నిటిలో కూడా సంబంధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ. అంటే ఇక్కడే మీ యొక్క బాధ్యతను, మీ గురుతరమైన బాధ్యతను మీకు ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులతో అలవాటు చేస్తారు. దాన్ని ఒకసారి మీరు అలవాటు చేశారనుకోండి అది ఖచ్చితంగా అది అలానే అలవాటుగా మారిపోయి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, ఒక వీధి నుంచి ఇంకొక వీధికి మారి పట్టణానికంతా కూడా అది ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ కరోనా రావడము 1.5-2 ఇయర్స్ నుంచి మనకు మేజర్గా ఈ ఇష్యూస్ని ప్రభుత్వం మేము ఎంత ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా కాస్త ఈ కరోనా దీనివల్ల కొద్దిగా వెనకబడ్డాం. అది కూడా మేము అధిగమిస్తాం త్వరలోనే. పాఠశాలలన్నీ మీరు పూర్తి స్థాయిలోకి వచ్చి కాస్త మనకు ఈ థర్డ్ వేవ్ అనే ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు ఉంది అని మనం నిర్ధారణకు వచ్చిన వెంటనే తప్పకుండా మేము స్కూల్స్ని మేము చేసుకోవాలనేది మేము నిర్ణయం చేయడం జరిగింది. ఎస్, మీరు మంచి అదే ఆ పరిస్థితులను ఆపడం కోసమే ప్రభుత్వం ఏం చేసిందంటే మనం ఎన్ని చేసినా కూడా ఎవరికైనా జబ్బు చేయడం ఆబ్సెంట్ కావడం అనేది సహజం. అలాంటప్పుడు ఏముంది, ఒకరోజు ఆ ప్రాంతంలో ఉన్న ట్రాక్టరో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక మెషినరీనో ఏదైనా ఫెయిల్ అయినప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కార్నర్లో ఒక పాయింట్లో వేసేవాళ్ళు. దాన్ని అవాయిడ్ చేయడం కోసము ఇప్పుడు ప్రతి ఇంటికి ఆటో వస్తుంది.
ఎవరు బజార్లో మీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎక్కడ కూడా డస్ట్ డంపర్ బిన్స్ అని పెద్ద పెద్ద బిన్లు కనపడతాయి మీకు బజార్లో, అవి ఎక్కడ ఉండవు, అవన్నీ తీసేస్తాం. అక్కడ అక్కడ ఉన్న అవన్నీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లోకి వెళ్ళిపోతాయి ఆ బిన్నులు. మీరు ప్రతి ఇంటికి ఆటో వచ్చినప్పుడు ఆటోలోకి ఇవ్వాలి, ఆటోనే తీసుకుంటుంది అది. ఏది తడి చెత్తలోకి వేస్తాడు, పొడి చెత్తలోకి వేసుకుంటాడు. ఆటో నిండింది అనుకో వాడు వెంటనే వెళ్ళేసి గార్బేజ్ స్టేషన్లోకి వెళ్తాడు, సమీపంలో గార్బేజ్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. ఇట్లా మీకు ఆటో అయితే ప్రతి ఇంటికి వెళ్తుంది, చిన్న గల్లీ ఉన్న వెళ్తుంది. అదే ట్రాక్టర్ అయితే చిన్న గల్లీలోకి వెళ్ళలేదు. కాబట్టి ఈ చిన్న గల్లీలోకి వెళ్ళడం ఒకటి, తర్వాత మా పుష్కార్ట్స్ వేగంగా తోయలేరు. పుష్కార్ట్స్ స్లోగా నడుస్తాయి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వేగంగా ప్రతి ఇంటికి ఆటో చేరుకోగలుగుతుంది, తొందరగా ఉన్న ఇళ్ళన్నింటినీ తీసేయగలుగుతుంది. అందుకని ఈ మనం ఎప్పుడైతే ఇప్పుడు కార్నర్లో ఎక్కడైతే పాయింట్లో వేస్తున్నామో అది ఇక ఉండదు. ఆటోస్ అన్నీ రావడం కొంత టైం పడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 4,000 చిల్లర 5,000 చిల్లర ఇచ్చింది, దాదాపు 5,000 వరకు ఆటోలు ఇచ్చింది రాజమండ్రి ఏరియాకు. మనకు కూడా ఆటోలు వచ్చిన వెంటనే అది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ ఒక కమింగ్ 1 or 2 months లోపల ఇది పూర్తి స్థాయిలోకి వినియోగంలోకి వస్తాయి. అదేమా, ఇప్పుడు బహిరంగ ప్రదేశంలో వేయకోకుండా చేయడం కోసం ఈ ఆటోలు ఇవన్నీ పెట్టాం. తర్వాత ఇంకా మేము అనేక చోట్లగా కొంచెం కీలకమైన చోట్ల ఎక్కువగా ఇది ఎక్కడ డంపింగ్ జరుగుతుంది ఆ ఏరియాలో సర్వైలెన్స్ కూడా పెడతాం. ఏది సీసీ కెమెరాలు సర్వైలెన్స్ కూడా పెట్టాలనేది ఒక ప్రపోజల్ పెట్టుకున్నాం. మంచి టౌన్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ను మంచి అంటే ఈ దుర్గంధం కానీ చెత్తా చెదారం లేని పట్టణాలుగా తీర్చిదిద్దాలని, అవసరమైతే కీలకమైన ప్రాంతాల్లో మనము సీసీ సర్వైలెన్స్ పెట్టేసి దాని ద్వారా గుర్తించి వారికి ఎక్కువ ఫైన్లు వేస్తే ఇంకెవరు అలాంటి పనులు చేయరు. ఎందుకంటే మనం ఆ కార్నర్లో ఇవి చెత్త చెదారం వేయడం వల్ల మరొక సమస్య కూడా మనకు ఉత్పన్నమవుతుంది. దాన్ని పోయి ఆవులు కానివ్వండి, పశువులు, తర్వాత ఈ పందులు, తర్వాత కుక్కలు అక్కడికి రావడం, వాటినంతా చిందరవందర చేయడం, అది కూడా మనకు దుర్గంధానికి కారణమవుతుంది. వీటన్నింటిని అవాయిడ్ చేయాలంటే మనం ఆ వల్నరబుల్ పాయింట్స్ అని తీసేస్తాం. ఇటు ఆ భయంకరంగా వల్నరబుల్ పాయింట్స్ ఉండవు. ఇంకా మరి డైరెక్ట్గా ఆటోతో లిఫ్ట్ చేసి డైరెక్ట్గా తరలించేస్తాం. కాబట్టి మీరు ఎక్కడ ఇంట్లో వాళ్ళు మనం ఇచ్చే ఉదయం కలెక్ట్ చేసే మన వాళ్ళు వెళ్ళినప్పుడు 8-9 లోపల ఇవ్వలేదనుకో, మళ్ళీ వాళ్ళు మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకునేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా బజార్లు వేయడానికి ఎక్కడ డంపర్ బిన్స్ పెట్టాం, ఉండవు. ఇది చేస్తాం గవర్నమెంట్. అదేమ్మా, దానికి ఏంటంటేమ్మా, యాక్చువల్గా మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇమ్మని అడగడం జరిగింది. అయితే మన ఉద్దేశం ఏంటంటే తడి చెత్తను ఇక్కడ కంపోస్టింగ్కు వాడి కంపోస్ట్ చేసి చేద్దామని చెప్పేసి చేయాలనే సంకల్పంతో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే తడి పొడి రెండు అక్కడ తీసుకుంటుంది. ఇది మనకు జిందాల్ పవర్ ప్లాంట్ మనకు మాత్రమే ఉంది ఆ ఫెసిలిటీ, ఇక్కడున్న 5-6 మున్సిపాలిటీస్కే, మిగతా మున్సిపాలిటీస్కి అనేది లేదు. వేరు చేసే ఇవ్వాలనే స్లోగన్ నినాదం అనేది ఎంటైర్ స్టేట్ పాలసీ ఇది. కాకపోతే మనకేమవుతుందంటే అనుకోకుండా అది మొన్న ఏప్రిల్లోనే ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ రెండు తీసుకుంటుంది, అది ఆ మెకానిజం దానికి ఇచ్చారు. సో అందుకని మేము తీసుకెళ్తున్నాం. రెండు తీసుకుంటుంది అది ఇక్కడ. లేకపోతే మేము ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేసి ఇంకా ఎక్కువగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి హోమ్ కంపోస్ట్ను ఇంకా డెవలప్ చేయాలి, క్లస్టర్ కంపోస్ట్లు ఇంకా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇంకా యాక్టివిటీస్ అమ్మా, అదేమ్మా ఇప్పుడు ఈ ఐఏఎస్ యాక్టివిటీస్ ఇవి చేసిన తర్వాత మీకు స్వచ్ఛంద సంస్థలు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కూడా మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం. అయితే ఈ కరోనా కొంచెం తగ్గుముఖం బట్టి పూర్తి స్థాయిలో మనకు లేదని తెలిసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళని గ్రూపులుగా కానీ మనం ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రామినెంట్ పర్సన్స్ని, స్వచ్ఛంద సంస్థల్ని, విద్యాలయాల్ని దీంతో భాగస్వామ్యం తప్పకుండా చేస్తాం. లేదు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ మనం రీసైకిల్కి పంపిస్తున్నాం. ఇప్పుడేమి ఇంతకుముందు అయితే మనం తీసి డంపింగ్ యార్డ్లో వేసేవాళ్ళం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటి వరకు, మొన్న ఏప్రిల్కి ముందు వరకు, ఏప్రిల్ తర్వాత నుంచి ఇది కంప్లీట్గా రీసైకిలింగ్కి వెళ్ళిపోతుంది.
ఏది పోతుంది ఇక్కడికి మన డ్రైనేజ్ లో తీసిన మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో వేస్తున్నాం మట్టి అది మట్టి కదా మట్టి ఈజీగా కలిసిపోతుంది ఆ మట్టిని మాత్రం తీసుకెళ్తున్నాం ఇవంతా ఇప్పుడు రీసైక్లింగ్ కి వెళ్ళిపోతుంది పేపర్ ఇవన్నీ గతంలో మేము వెట్టు సెపరేట్ చేసి డ్రై సెపరేట్ చేసి ఇయ్యాలనేదే మేము అనుకున్నాము ప్లాస్టిక్ కూడా సెపరేట్ చేయాలని ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఇక్కడ వేసే కవర్స్ ఈ బుట్టలు ఈ రెండు బుట్టల్లో పచ్చ బుట్టలు వేసేటివి నీలం బుట్టలు వేసేటివి సంపూర్ణంగా మేము అక్కడ వినియోగిస్తున్నాం ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో రావాలంటే ఇంకా కొంత టైం పడుతుంది ఎందుకంటే మెకానైజ్డ్ కావాలి ఇంకా మెషినరీస్ కావాలి ఇవన్నీ ఏర్పాట్లు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా కొంచెం ఇంకా లాంగ్ రన్లో బాగా చేయగలిగితే ఇదంతా సంపూర్ణంగా మనం ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్తే ఫ్రీ సిటీ చేయొచ్చు మనం డస్ట్ ఫ్రీ సిటీస్గా మార్చేస్తాం ఇంకా అదే కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ వెట్ వేస్ట్ని ఒకటే కాకోకుండా ఎక్కడైతే మనకు మెయిన్ రోడ్లో కానివ్వండి గల్లీల్లో కానివ్వండి ఎక్కడైతే జంక్షన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో ఐడెంటిఫై చేసేసి గ్రీనరీ కూడా మనం డెవలప్ చేస్తున్నాం మొక్కల్ని ప్రతికి ఎక్కడైతే ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళకు కూడా మొక్కలు పెంచమని చెప్తున్నాం మనకి ఎక్కడైతే రోడ్ల వెంబడి మనం పెట్టేస్తున్నాం అవెన్యూ ప్లాంటేషన్ ఇవి కాకుండా ఎక్కడైనా కామన్ ప్లేసెస్ ఉండి ప్రభుత్వ స్థలాలు కానివ్వండి ఏదైనా వినియోగం లేక లేని కామన్ ప్లేసెస్ ఉన్నా వాటిలో కూడా మనం మొక్కలు పెంచే ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దాదాపుగా మనం 10,000 మొక్కలకు మేము ప్లాన్ చేసాము ఇప్పటి వరకు మేము 4,000 మొక్కలు దాదాపుగా ప్లాంటేషన్ అయినాయి వివిధ ప్రాంతాల్లో పోయిన జూన్ నుంచి ఇంకా మిగతాటి కూడా ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాం వెరీ గుడ్ అమ్మా మంచి డెసిషన్ మంచి మాట అమ్మా ఎందుకంటే ఇంకా ఒకటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన పట్టణాలు తీసుకుంటే ఈ పట్టణాల్లో ఉన్నటువంటి 25,000 ఇళ్ళు ఉన్నాయి 45,000 ఇళ్ళు ఉన్నాయి మంగళగిరి తాడేపల్లి పట్టణంలో 45,000 ఇళ్ళు ఉన్నాయి 45,000 ఇళ్ళల్లో మనకు అబౌ పావర్టీ లైన్ నుండి బాగా సొఫిస్టికేటెడ్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్లోను బాగా ఉన్నటువంటి అబౌ లివింగ్ ఉన్నటువంటి కల్చర్ ఉన్న ఫ్యామిలీస్ ఒక 50% తీసేసుకుంటే మిగతా 50% ఆఫ్ ది ఫ్యామిలీస్ అంతా కూడా లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్నారు ఇల్లు అంటే వాళ్ళందరి దగ్గర మీరు అన్నట్టు ఇంటర్నెట్ ఈ ఫెసిలిటీస్ అందరి దగ్గర ఉండవు నెట్ ఫెసిలిటీస్ ఉండవు యూట్యూబ్ అందరికీ అవకాశం ఉండదు ఎందుకంటే యూట్యూబ్ చూసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు అయితే దీన్ని కూడా మనము మీ యొక్క సలహా నిజంగా దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఎందుకంటే కొన్ని చిన్న చిన్న మనం షార్ట్ నిడి ఉన్నటువంటి చిన్న చిన్న షూట్ చేసేసి ఆ పిక్చరైజ్ చేసేసి యూట్యూబ్ల ద్వారా కూడా పెట్టే ఏర్పాటు చేస్తామమ్మా సో మంచి క్వశ్చన్ మంచి ఆలోచన ఇచ్చామమ్మా తల్లి వెరీ గుడ్ ఏమంటే ఈ మాధ్యమాన్ని కూడా వాడదాం అంటే దీన్ని చూసైనా ఒక 10 మంది మేజర్గా మాకు కావాల్సింది విద్యార్థులు పాఠశాలలు ఎన్జిఓలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న స్వయం సహాయ సంఘాల సభ్యులు వీళ్ళందరూ బాగా ఏకోన్ముఖంగా అందరూ చెప్పగలిగితే ఇప్పుడు మన ఊర్లో 10-20,000 కుటుంబాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారనుకోండి నేను చెప్పాను ఇంతవరకు 50% ఎవరైతే లో గ్రూప్లో ఉన్నారంటే ఆ 20,000 గ్రూప్లు ఎవరున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళల్లో మోటివేషన్ రావాలి మన విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళల్లో మోటివేషన్ రావాలి ఆ కుటుంబాల నుంచి వస్తే మనకు 70-80% ఎవరైతే మనకు వచ్చేసినాయో ఆటోమేటిక్గా మనం డెఫినెట్గా మనం సక్సీడ్ అవుతాం చెప్పమ్మా ఇవి టీవీ మాధ్యమాల్లో వచ్చినాయి ఐఈస్ యాక్టివిటీస్ నుంచి టీవీ మాధ్యమాల్లో వచ్చింది మన సాలిడ్ వేస్ట్ మాధ్యమాల్లో వస్తుండయి అన్నిట్లోనూ ఉన్నాయి అయితే జరుగుతుంది కానీ కంటిన్యూటీ లేదు సో వీటిని కూడా మనం ఎందుకంటే మనం ఇలాంటి లోకల్ మాధ్యమాల్లో మేము అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాం ఏది లోకల్ టీవీల్లో ఇస్తూనే ఉంటాం అయితే ఆ సమయానికి టీవీ చూసేవాళ్ళు ఈ మధ్య సీరియల్స్ వీటికి అలవాటు పడి ఆ టయానికి చూస్తున్నారు కానీ ఇవన్నీ తెలియదు ఎప్పుడు ఎక్కడ ఈ న్యూస్ వస్తుంది ఆ న్యూస్ వస్తుంది అనేది చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే దానికంటే మీరు అన్నారే ఇది మంచిదే ఏది మనకి యూట్యూబ్ బాగానే ఉంది యూట్యూబ్ ఈ మధ్య అందరూ వాడుతున్నారు ఎక్కువగా సో యూట్యూబ్లో మనం చిన్న చిన్న షార్ట్ నేడి ఉన్నటువంటి ఫిలిమ్స్ తీసేసి అందులో కూడా పెట్టేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చెప్పే దానివల్ల కానివ్వండి మున్సిపాలిటీ వారు ప్రచారం చేసే వాళ్ళు దాని నుంచి కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు విద్యాలయాలు ఇంకా ఉన్నటువంటి సంస్థలు వీళ్ళందరం కలిసి
ఒక్కొక్కరు కొంత షేర్ను చేసుకొని చేయగలిగితే మనం 70% 80% మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మిగతా 20% ఆటోమేటికలీ ఎడ్యుకేట్ అయిపోతారు. తప్పకుండా ఎందుకంటే మనం ఈ కాస్త ఈ కొద్ది కాలం అయిపోయినండి ఈ కరోనాది పూర్తిగా అయిన తర్వాత తప్పకుండా ప్రతి స్కూల్కి పాఠశాలని ఎందుకంటే మున్సిపల్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ తీసుకుంటే వేలాది మంది విద్యార్థులు ఉంటారు. వేలాది మంది విద్యార్థులు ఉంటే వేల కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే వీళ్ళలో చైతన్యం కలిగించి వీళ్ళ ద్వారా చేస్తే ఆటోమేటికలీ 100% సక్సెస్ అవుతాం తప్పకుండా.